नमस्कार श्री सत्य न्यूज को स्वागत नेनु मी श्रीनिवास श्री सत्य न्यूज लो मुख्य अंशालु सचिवालयाल द्वारा ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గృహ నిర్మాణాలు లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ భూసేకరణ చెల్లింపులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక కొత్తపట్నం మండలం ఈతముక్కలలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పల్లెబాట అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ మార్కాపురం జిల్లా సాధన కోసం ఉద్రుతమైన ఆందోళన పలు చోట్ల రాస్తా రోకోలు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని సేవలు అందించడంలో జాప్యానికి ఆస్కారం లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు టంగుటూరు మండలం కేంద్రంలోని సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు గృహ నిర్మాణ లేఅవుట్లను కలెక్టర్ పరిశీలించారు వన్ టైం సెటిల్మెంట్ లో ఎంతమంది నగదు చెల్లించారు ఎంతమందికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయనే వివరాలు తెలుసుకున్నారు గడువు తీరక ముందే అర్జీలు పరిష్కరించాలని అన్నారు సచివాలయాలలోని చెత్త సేకరణ వాహనాలు వినియోగంపై ప్రశ్నించారు సచివాలయాల నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందనే వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల జరిగే రైతు సలహా మండలి సమావేశాలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు సమావేశాలకు రైతులు రాకపోతే గ్రామాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించాలని సూచించారు అనంతరం గ్రామాల్లోని గృహ నిర్మాణ లేఅవుట్లను పరిశీలించి జరుగుతున్న నిర్మాణాలను అడిగి తెలుసుకున్నారు గృహ నిర్మాణదారులకు సిమెంట్ సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు 35,000 రుణం అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి ఎంపీడీఓ అజిత్తో పాటు గృహ నిర్మాణ వ్యవసాయ శాఖ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు డబ్బు పడిందో మేడం గారు మా వాట్సాప్ పెట్టారు సార్ ఈ లేఅవుట్ లో 22 మంది ఎవరికి పావల అది 35,000 అమౌంట్ పడిందో అది తెలుసా మీకు తెలుసా లేకుండా చేయలేరా అడ్వాన్స్ పేమెంట్ గురించి చెప్తున్నారండి అడ్వాన్స్ ఏదైతే ఉందో 15,000 కోసం ఆర్త వర్క్ చేసి వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు వెలుగొండ ప్రాజెక్టు రామాయపట్నం పోర్ట్ భూసేకరణ పరిహారం చెల్లింపులపై వీడియో సమావేశం నిర్వహించారు వెలుగొండ ముంపు గ్రామాల్లో 248 కోట్ల విలువైన భూములు సేకరించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ తుది దశకు చేరుకుందని తెలిపారు 577 మందికి పరిహారం చెల్లించేందుకు అవసరమైన దస్త్రాలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు మరో 657 ఎకరాల భూసేకరణ ప్రకటన దశలో ఉందని తెలిపారు మూడు గ్రామాల్లో 2021 మంది పరిహారం ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలన్నారు ప్రాజెక్టు తొలి దశ ప్రకటన తర్వాత మృతి చెందిన 892 మందికి పరిహారం చెల్లింపులపై సమగ్ర విచారణ నివేదిక అందజేయాలని ఆదేశించారు ఈ నెల 20వ తేదీ లోపు నగదు చెల్లింపులకు అవసరమైన దస్త్రాలను పంపాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు పాఠశాలలు ప్రపంచ బ్యాంకు దృష్టిని ఆకర్షించాయి పాఠశాల విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలను మార్పు చేసింది
కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలు ప్రపంచ బ్యాంకు దృష్టిని ఆకర్షించాయి. రాష్ట్రంలో మనబడి నాడు నేడు కింద మొదటి విడతలో ఆధునీకరించిన వాటిలో 444 పాఠశాలలను ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించనుంది. అందులో ప్రకాశం జిల్లాకు చెందిన 40 పాఠశాలలు ఉండటం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నాడు నేడు కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వాటి రూపురేఖలు ఏ విధంగా మారాయంటే రోడ్డుపై అటువైపు వెళ్లే వారితో పాటు అంతకుముందు సంవత్సరం ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు సైతం ఆశ్చర్యపడేలా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. జిల్లాలో నాడు నేడు మొదటి విడత కింద 1341 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరిగాయి. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూరాయి. విద్యార్థులు అక్కడ చక్కగా చదువుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లాలోని 40 పాఠశాలలను ఎంపిక చేశారు. నెలాఖరులోగా ప్రపంచ బ్యాంకు బృందం జిల్లాలోని 40 పాఠశాలలను సందర్శించనుంది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సిద్ధం అవుతున్నారు. అంతేకాకుండా ఈ నెల 28వ తేదీ వరకు రెండవ శనివారం ఆదివారాల్లో కూడా పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ముస్లింల కుటుంబాలకు బాలినేని కుటుంబం అండగా ఉంటుందని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. రెండవ విడత పల్లెబాటలో ఈతముక్కల్లోని ముస్లిం కాలనీ, గౌడ కాలనీ తదితర ప్రాంతాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి పర్యటించారు. కనుక చివరి వైఎస్ఆర్ పార్టీ వినిపించుకొని ఎవరైనా మంచి నీళ్ళు తాగాలనుకోండి. కానీ వాళ్ళు లోకల్ సమస్యలు కొంచెం ఎక్కువ చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో ముస్లింస్కి సాధికానా అని, ఒకళ్ళు ఏమో ఎస్టీ కాలనీకి గుడిలా గుడి చిన్న గుడిలా కట్టుకోవాలని అట్లాగా, అలాగే గౌడ్ కాలనీలో ఏమో గుడికి సంబంధించిన పొలాలు కౌలికి ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి డిఫరెంట్ సమస్యలు చెప్తూ ఉన్నారు. అదే కాకుండా కొంతమందికి పెన్షన్ రాకపోవడం తక్కువ, ఈ మిగతా విలేజ్ కంపేర్ చేస్తే ఈ విలేజ్ కొంచెం తక్కువ. ఒక పాత కార్యకర్తను కలిశాను, ఆయన కూడా కొంచెం బెడ్ రిడెన్ అయి ఉన్నాడు. ఆయనకేమి పక్షపాతం వల్ల రాలేకపోతుంది, కానీ బెడ్ రిడెన్ పక్షపాతం వల్ల గవర్నమెంట్ తరఫు నుంచి పెన్షన్ వస్తుంది. అలా చెప్పాను, అలా అప్లై చేయను, సో అది కూడా వస్తుంది. దానికి తప్ప ఇంకా రోడ్లు ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాకి ఈత ముక్కలకే ఒక 15 నుంచి 20 రోడ్లు వేసుంటారు కదా, 15 నుంచి 20 రోడ్లు వేసారా? ఎందుకంటే 30 రోడ్లు వేసారు, 40 సిమెంట్ రోడ్లు అన్ని. సో డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. వీళ్ళ 2 కోట్లకి ఆయన బిల్లు వెయిట్ చేస్తారంటే ప్రజలు పేదవారు అందరి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసమై ఈ పల్లెబాటు కార్యక్రమం చేపట్టి ఈరోజు అందులో భాగంగా ఈతముక్కల గ్రామం చేయడం జరిగింది. ఇప్పటికే ఒక 4 కాలనీలు పర్యటించడం జరిగింది. అన్ని సమస్యలకి ప్రజలు చెబుతున్న సమస్యల మీద వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఈ మండలంలో అభివృద్ధి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటి
అన్నీ పూర్తి చేస్తామని చెప్పి మాకు మంచి భరోసా హామీ ఇచ్చి ఉన్నారు. అదే విధంగా మండల పరిషత్ అధ్యక్షులు ఆంజనేయ గారు ఉన్నారు. అట్నే మండలం సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీ కూడా మాకు సర్పంచ్ ఈతమొక్కలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఇద్దరు ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ గౌరవనీయులు పెద్దలు గోపాల్ రెడ్డి గారు అందరం కూడా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి గ్రామంలో ఉన్న సమస్యలన్నింటికి పరిష్కార మార్గం చూపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి సందేహం లేదు. సన్నిత్ రెడ్డి గారు పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమంలో ఎంతో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిగా వచ్చి మండలంలో పర్యటిస్తూ నేనున్నానని చెప్పి మాకు భరోసా ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా రణిత్ రెడ్డి గారు ఈరోజు ఈతముక్కల గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల మీద ఒక సమీక్షలాగా నిర్వహించుకోవటం తద్వారా ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే అందు స్పాట్లో అయ్యి కొన్ని ఆఫీసర్లు చెప్పి చేయించేదానికి ఈ పల్లెపాటు కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారి సహకారంతో మన ఎంపీ గారి సహకారంతో ఈ గ్రామంలో హౌస్ సైట్స్ పెండింగ్ ఉంది. అన్ని కులాలకి హౌస్ సైట్స్ చూసి పెట్టున్నాయి. రెండవ విడత హౌస్ సైట్స్ ఆయన వచ్చిన రోజుకి ఇంకా ఈ గ్రామంలో మేజర్ చేయాల్సినటువంటి పనులుంటే అవి కూడా సమీక్ష చేసుకుని రాబోయే ఎన్నికల నాటికి పూర్తి అభివృద్ధి సంక్షేమ గ్రామంగా ఈతముక్కల గ్రామాన్ని తీర్చిదిద్దుతారని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వానికి కూడా అందరికీ శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా సాధనకై జేఏసీ పిలుపు మేరకు మార్కాపురం కోర్టు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. జేఏసీ ప్రతినిధులు, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తర్లుబాడు, కొనకనమిట్ల, పొదిలిలో రాస్తారోకో నిర్వహించారు. 29వ రోజు దీక్షలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు, అలాగే రాస్తా రోకోలు, ధర్నాలు జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రకటించాలి. రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అఖిలత్వం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఈ జిల్లా కోసం ఎంతో కొంత మద్దతు తెలపకుండా వాళ్ళేదో ముక్కుబడిగా జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చి గుర్తెరకుండా మరి ఈ రోజు మమ్మల్ని నిరుగర్చే విధంగా మరి ఈ విధంగా ప్రవర్తించడం కూడా ఇది సరికాదని కూడా మరి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, మా ఉద్యమాన్ని మరి అరిచేయి అడ్డుపెట్టి పదవ తరగతి బోధించే ఉపాధ్యాయులకు పరీక్షలు అయ్యే వరకు ఎటువంటి సెలవులు ఇవ్వవద్దని పాఠశాల విద్యా కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో తప్ప సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. సాధారణ పరిస్థితుల్లో తప్ప సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులు లేకుండా ఏ తరగతి ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటిసారిగా 10లో 7 పేపర్ల విధానం ప్రవేశపెట్టారు. పాఠ్య ప్రణాళికపై విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులందరూ ప్రతిరోజు హాజరయ్యేలా చూడాలని డీఈఓలకు సూచించారు. అన్ని సబ్జెక్టులను కవర్ చేసేలా రోజువారీ ప్రణాళిక చేసుకోవాలని ఆదేశించారు.
యూట్యూబ్ ఛానల్, దీక్షా పోర్టల్లో ఉండే మెటీరియల్ను ఉపయోగించుకొని పునరుచ్చరణ నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు నివేదికలను సకాలంలో సరైన ఫార్మాట్లో ఇవ్వాలని డిఆర్ఓ పులి శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి సరైన సమాచారం పంపమని ఒత్తిడి విపరీతంగా ఉందని డిఆర్ఓ తెలిపారు. శాఖల ప్రధాన అధికారులు మీ శాఖల పరిధిలో ఉండే వాహనాలు, ఫర్నిచర్ వివరాలు సరైన ఫార్మాట్లో ఇవ్వాలని అన్నారు. జిల్లా నుంచి గుంటూరు, నెల్లూరు జిల్లాలోకి వెళ్లే మండలాల పరిధిలో ఉండే ప్రభుత్వ కార్యాలయ వివరాలు తెలపమన్నారు. జిల్లా స్థాయి శాఖల నుంచి వచ్చిన నివేదికలు తప్పులు తడకలుగా ఉన్నాయని అన్నారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడి బేబీరాణి, తాగునీటి సరఫరా విభాగం ఎస్సి మర్దనాలి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి అది మీ అందరూ కూడా 6 ప్రొఫార్మాస్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ 6 ప్రొఫార్మాస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలామంది, బట్ అసంపూర్తిగా ఉన్నాయి. అంటే అన్నీ మేము చెక్ చేసి ర్యాండమ్ చూసిన ప్రతి కూడా మరి ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్తో ఉంది. సో దాంతో కలెక్టర్ గారికి ప్రెజర్ ఉంది. ఇప్పుడు నిన్న సాయంత్రం పంపించారు, అందుకని మొన్న సాయంత్రాన్ని పంపించమని అడిగాము. తీరా నేను కన్సాలిడేట్ చేసి పంపిద్దామని చూస్తే అన్ని తప్పు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేశారు. వాళ్ళకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ సైడ్ నుంచి బాగా ప్రెజర్ ఉంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉండాలి వాళ్ళు అడిగింది. అట్లానే మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతూ ఉంటారు. మంది ఏ రోజు పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ రోజు పంపించకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే మిమ్మల్ని జెన్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా పర్సనల్గా మీరే చూసుకోండి, కింద వాళ్ళ మీద చేసినా కూడా మీరు ఒకసారి చూసుకొని నాకు పంపించమని చెప్పాం. బట్ ఎందుకు అలా జరగట్లేదు అంతగా అంటున్నాం. అంటే ఇప్పుడున్న స్టేటస్, తర్వాత ఉత్తరోత్తర గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది తర్వాత విషయం. బట్ ఈ మూడు కాన్సెన్స్ బాపట్లకి వెళ్ళే మండలాలలో మీ ఆఫీసెస్ ఉంటే, అట్లానే కందుకూరు ఏసీలో మీ ఆఫీసెస్ ఉంటే ఆ పర్టికులర్ ఆఫీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలి. ఇది దీని అర్థం కొంతమంది ఏంటంటే మన దగ్గర నుంచి బాపట్ల హెడ్ క్వార్టర్కి షేర్ చేస్తామని అడుగుతున్నారు. బాపట్ల హెడ్ క్వార్టర్ కదా, బాపట్ల జిల్లాకి. బాపట్ల జిల్లా అంటే సపోజ్ చీరాలలో మీకు సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది, లేదా అద్దంకిలో ఉంది. అద్దంకిలో ఉన్న మీ ఆఫీస్ డీటెయిల్స్ ఇక్కడ రావాలి. దట్ కెన్ బి షేర్డ్ టు న్యూ ప్రపోజల్ డిస్ట్రిక్ట్. అంతేగాని అద్దెంకిలో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళి బాపట్లో పెట్టాం, లేకపోతే అద్దెంకిలో ఉన్న వెహికల్స్ తీసుకెళ్ళి బాపట్లో పెట్టాం. బట్ ఆ జిల్లాకి మనం షేర్ చేస్తున్నాం కాబట్టి ఆ జిల్లా పరిధిలో మనం మీ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్స్ ఈ ప్రొఫార్మాలకు రావాలి. సో దీనిలో కూడా ఏమడుగుతున్నారు, సేమ్ కార్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, అదర్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, చైర్స్, టేబుల్స్, స్టోరేజ్ ర్యాక్స్, డిస్క్రిప్షన్, అదర్ ఫర్నిచర్లో డిస్క్రిప్షన్ నెంబర్ సేమ్ ప్రొఫార్మా, ఇందాక ఉన్న ప్రొఫార్మా సేమ్. కాబట్టి ఇది క్లారిటీ ఈ ప్రొఫార్మా. కొంతమంది 00 పెడుతుంది ఆఫీసులు, మీకు అదరు అద్దెంకిలో ఉండొచ్చు, పచ్చూరులో ఉండొచ్చు, చీరాల్లో ఉండొచ్చు, లేకపోతే అదర్ దాన్ పచ్చూరు అద్దెంకి కాన్సన్స్ చీరాల ఎక్కువ కాకుండా ఆ పరిధిలో ఎక్కడైనా ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, మాటల్లో ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ సెక్టార్ ఆ ఏరియా సంబంధించిన పర్టికులర్స్ అన్ని ఇక్కడ రావాలి. గ్రామీణ ప్రజలకు వైద్య సహాయం అందించడం కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో కార్డియాక్, ఆర్థోపెటిక్, ఆప్తమాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనకాలజీ, డెంటల్ వైద్య నిపుణులు సేవలందించారు. దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, డయాబెటీస్, ఈసీజీ తదితర పరీక్షలు చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి కిమ్స్ వైద్యులను రప్పించి సేవలు అందించడం ఎంతో ఆనందదాయకమని ఎంపీటీసీ సభ్యులు గుండపనేని శ్రీనివాసరావు అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా ఔషధాలు పంపిణీ చేశారు. సర్పంచి తమ్మిశెట్టి రాములమ్మ, ఉప సర్పంచ్ హరిబాబు, భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ ఇన్ఛార్జ్ వెంకటరామయ్య, మాజీ ఎంపీపీ ఆంజనేయులు వెంకటశేషయ్య, రాఘవ, రామయ్య, పిఆర్ఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. కూర్చో 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 బాబా కూర్చో.
ఈరోజు భగీరథ కెమికల్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు వారు సహకారంతో ఎర్రజల్ల గ్రామంలో ఒక మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదలకి వైద్య సదుపాయం అందాలనే ఉద్దేశంతో భగీరథ కెమికల్స్ వారు కిమ్స్ వారు సహకారంతో ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్లో నిష్ణాతులైన వైద్యులు డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ స్వర్ణలత గారు, డాక్టర్ మనోజ్ గారు, డాక్టర్ నాగాంజనేయుల గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు మరియు డాక్టర్ మధులిక గారు ఈరోజు ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టెస్టులు మీద 50% రాయితీ కిమ్స్ హాస్పిటల్ వారు కండక్ట్ చేస్తున్నారు. భగీరథ వారు ఈ క్యాంప్ను మొత్తం కండక్ట్ చేసేసి ఈ క్యాంపులో అయ్యే ఖర్చులు మరియు మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా అందజేస్తారు. మా ఊర్లో ఈ భగీరథ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఊర్లో కార్పొరేట్ వైద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకి అందజేయడం అని మేము సంతోషంగా భావిస్తున్నాము. మేము భగీరథ ఫ్యాక్టరీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, మా ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టండి, కార్పొరేట్ వైద్యం అందితే మాకు మంచిగా ఉండదు, ఫ్యాక్టరీ మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటము. వాళ్ళు స్పందించి కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని మా ఊరికి తీసుకురావటం వాళ్ళు చేసిన దానికి మేము కృతజ్ఞతాభావంతో. పంటలకు బీమా చేయించకపోతే వ్యవసాయ రుణాలు ఇవ్వబోమని ప్రభుత్వాలు తేల్చి చెప్పడంతో ఇప్పుడు దాదాపు అన్ని పంటలకు తప్పనిసరిగా బీమా చేయిస్తున్నారు. కానీ పశువులకు బీమా చేయించడం ఇప్పటికీ ప్రహసనంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో పశువులకు బీమా చేయించేందుకు ఈ మధ్య కాలంలో రైతులు ముందుకు వస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం మనది. భారత్లో ప్రాచీన కాలం నుంచి వ్యవసాయంతో పాటు పశుపోషణకు విశేష ప్రాధాన్యత ఉంది. పంటకు బీమా చేయించకపోతే వ్యవసాయ రుణాలు ఇవ్వబోమని ప్రభుత్వాలు తేల్చి చెప్పడంతో ఇప్పుడు దాదాపు అన్ని పంటలకు తప్పనిసరిగా బీమా చేస్తున్నారు. కానీ పశువులకు బీమా చేయించడం ఇప్పటికీ పెద్ద ప్రహసనంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో పశువులకు బీమా చేయించేందుకు ఈ మధ్యకాలంలో రైతులు ముందుకు వస్తున్నారు. సరసమైన ధరతోనే బీమా చేయగల వీలుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న పాడి రైతులు, పశుపోషకులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. బీమా ప్రీమియం కట్టడం వల్ల ప్రయోజనాలున్నా పరిహారం పొందడంలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. చనిపోయిన లేదా తప్పిపోయిన పశువులు గుర్తించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఇందుకు ప్రధాన కారణం. వీటిని అధిగమించేందుకు బీమా కంపెనీలు పశువులకు చెవిపోగులు తగిలించడం, RFID సాంకేతిక కలిగిన ట్యాగులను వాటి శరీరంలోకి చొప్పించడం వంటివి చేసినా వాటితోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొందరు వాటిని దుర్వినియోగం చేయడంతో పరిహారం చెల్లింపులో జాప్యం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పశువుల కండరాల అమరిక మజిల్ ఫ్యాక్టర్స్తో కూడిన గుర్తింపు ప్రక్రియ కొత్తగా తెరపైకి వచ్చింది. దీని ఆధారంగా చెన్నైకి చెందిన ఓ అంకురా సంస్థ తీసుకొచ్చిన సురభి ఐడి అనే యాప్ బీమా కంపెనీలకు, బీమా చేయించిన పశుపోషకులకు ఇద్దరికీ ప్రయోజనకారిగా కనిపిస్తుంది. పశువుల ఉత్పత్తి ఆరోగ్య సమాచార వ్యవస్థ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన పశువుల సంఖ్య 20.39 కోట్లు. ఇందులో అత్యధికంగా పాడి పశువులే. వీటికి బీమా చేయించిన పరిహారం చెల్లింపులో ప్రధాన అవరోధం వాటి గుర్తింపే. బీమా చెల్లించాల్సిన పశువుకు పోషకులు బీమా ఏజెంట్ సమక్షంలో పశు వైద్యుడు విలువ కడతారు.
దాని ఆధారంగా బీమా ఎంత మొత్తంలో చేయాలి, ప్రీమియం ఎంత ఉండాలో నిర్ధారిస్తారు. బీమా చేయించే పశువు చెవికి ఓ పోగు పెట్టి దాని ఫోటో తీసి రికార్డు చేస్తారు. తర్వాత కాలంలో ఈ చెవి పోగుల స్థానంలో RFID సాంకేతికత కలిగిన చిప్పును పశువు శరీరంలో ప్రవేశపెట్టాలి. ఇటీవల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియలే అయినా వీటిలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఇద్దరు మనుషులకు వేలిముద్రలు ఒకేలా ఉండవు. అందుకే ఆధార్ కార్డులో మనం వేలిముద్ర తీసుకుని వాటి ఆధారంగా సులువుగా గుర్తింపు నిర్ధారిస్తున్నారు. అలానే ఒక పశువులోని కండరాల అమరిక మరో పశువుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. ఇదే సూత్రంతో చెన్నైకి చెందిన ద్వారా ఈ డైరీ సొల్యూషన్స్ అనే అంకుర సంస్థ సొరబి ఐడి యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్లోని సాంకేతికత బీమా చేయించిన పశువును గుర్తించడంలో సహాయపడుతుంది. కేవలం సొరబి ఐడి యాప్ ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా బీమా చేయించిన పశువును సులభంగా గుర్తించగలుగుతున్నట్లు ద్వారా ఈ డైరీ సొల్యూషన్ వెల్లడించింది. పశువుల్లో కండరాల అమరికను చిత్రీకరించడం, దాన్ని భద్రపరచడం, భవిష్యత్తులో ఆ సమాచారాన్ని తీసుకొని పరిశీలించడం, ఇవన్నీ ఈ ప్రక్రియలో కీలకం. ఇందుకు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తుండటంతో టెక్నాలజీతో నిత్య జీవితంలో సమస్యల పరిష్కారం ఎంత సులువుగా మారుతుందో చెప్పడానికి ఓ ఉదాహరణ. తిరువళ్ళూరులో ఒక రైతుకు చెందిన పాడి పశువుకు బీమా కంపెనీలు వేసిన చెవిపోగు కనిపించకుండా పోయింది. సొరబి ఐడి యాప్తో ఆ పశువు కండరాల అమరికను చిత్రీకరించి బీమా కంపెనీకి పంపితే వారు దాన్ని పరిశీలించి గుర్తింపు సరిపోయిందని తేల్చారు. చెవిపోగు లాంటివి అయితే వేరే పశువుకు అమర్చి అవకతవకలకు పాల్పడే పరిస్థితి ఉండేదని, ఇలాంటి సాంకేతికతతో వాటికి చెల్లుచీటి ఇవ్వవచ్చని బీమా కంపెనీలు అంటున్నాయి. గుర్తింపు ఎంత త్వరగా తేలితే పరిహారం అంత వేగంగా అందించవచ్చని చెబుతున్నారు. పాడి పశువులు చనిపోయినా లేదా తప్పిపోయినా, పోషకులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పశువుల బీమాపై ఆసక్తి తగినంతగా లేదని ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. బీమా చేసిన పశువును గుర్తించడంలో జరిగే జాప్యం నిర్ధారణకు రావడంతో సందిగ్ధత పోషకులకు పరిహారాన్ని ఆలస్యం చేస్తున్నాయి. బీమాపై అవగాహన ఆసక్తి ఉన్న చాలామంది పశు పోషకులు వెనుకడుగు వేయటానికి ఇదో ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశువుల కండరాల తీరును గుర్తించడంలో వచ్చే సొరబి ఐడి లాంటి సాంకేతిక సౌలభ్యాలు ఈ సమస్యను పరిష్కరించి పరిహారం సత్వరమే అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల బీమా మరింత వేగం పుంజుకునేందుకు, ఇలాంటి సాంకేతికతలను ఆవిష్కరించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. తద్వారా పాడి పంటలు, గ్రామీణ రైతాంగానికి ప్రాణవాయువు లోదటానికి దోహదపడాలి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఈ నెల 11వ తేదీ MBA స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బి కృష్ణ తెలిపారు. పీజీ సెంటర్ ఆవరణలో ఉదయం 10 గంటల నుండి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. APISET రాసిన విద్యార్థులు ర్యాంకు కార్డుతో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని ఒంగోలులోని పీజీ సెంటర్కు రావాలని అన్నారు. APISET రాయని విద్యార్థులు కూడా నేరుగా MBA స్పాట్ అడ్మిషన్స్కు రావచ్చని చెప్పారు. ఐసెట్ రాయకుండా ఉండే వ్యక్తులు, విద్యార్థులు అడ్మిషన్ కోసం వచ్చేటటువంటి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1200 రూపాయలు, OCలకి, BCలకి 900 రూపాయలు, SCలకి 600 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అట్లాగే ప్రాసెస్ ఫీజు కూడా 1200 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అందరూ అర్హులే. ఎవరికైనా MBA అడ్మిషన్ కావాలనుకుంటే 11/3/22 10 గంటలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణము మరియు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతుంది. అందరూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ సంయుక్తంగా కాలేజీ ఆవరణలో 12వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను కరస్పాండెంట్ రామ్ప్రసాద్, స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ మేనేజర్ లోకనాథం వెల్లడించారు. ఈ నెల 12వ తారీఖున మన కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈసారి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ వారి సంయుక్తంగా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరపడం జరుగుతుంది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి 4 MNC కంపెనీస్ అనేవి అటెండ్ అవుతున్నాయి. వాటిల్లో మొదటిది బైజూస్ కంపెనీ, అలాగే లలిత జ్యువెలరీస్, అలాగే బెస్ట్ బై, అలాగే SBI వాళ్ళ క్రెడిట్ కార్డ్స్. సో ఈ 4 కంపెనీస్ వాళ్ళు కూడా రేపు 12వ తారీఖున మన దగ్గర జరిగే జాబ్ మేళాకి మన క్యాంపస్కి వస్తున్నారు.
వీళ్ళల్లో బైజూస్ కంపెనీ సంబంధించినటువంటి ఆ కంపెనీలో జాబ్ మనం తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఈ ఏజ్ వచ్చేసి లిమిట్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలి. ఇందులో వీళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ట్రైనింగ్ పీరియడ్లో 30,000 పర్ మంత్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి 7 లాక్స్ పర్ యానం అంటే టోటల్గా 10 లాక్స్ పర్ యానం అనేది వాళ్ళ శాలరీ ఉంటుంది. దీనికి కావాల్సింది ఏ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ దీని యొక్క క్వాలిఫికేషన్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్. సో వీళ్ళ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్గా జాబ్స్ ఉన్నాయి. అలాగే బ్రాంచ్ లెవెల్లో కూడా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్గా జాబ్స్ ఉన్నాయి, సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి కూడా వేరియస్ లెవెల్స్లో జాబ్స్ ఉన్నాయి. వీళ్ళ జాబ్స్ వీళ్ళకి వచ్చే శాలరీ కూడా 11,000 నుంచి 20,000 దాకా వేరీ అవుతుంది ఆ జాబ్ పొజిషన్ని బట్టి. సో బైజూస్లో కానివ్వండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, అలాగే బెస్ట్ బై ఈ మూడు కంపెనీస్లో జాబ్స్కి మాత్రం 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకే ఏజ్ లిమిట్ ఉంటుంది. బట్ లలిత జ్యువెలరీస్కి మాత్రం 18 నుంచి 30 ఇయర్స్ దాకా ఏజ్ ఉండొచ్చు. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నారో, ఎవరికైతే జాబ్ అనేది నీడ్ ఉందో, ఇలాంటి విద్యార్థులు అందరూ కూడా, యువతి యువకులు అందరూ కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని రేపు 12వ తారీఖున మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ క్యాంపస్లోనే ఈ ప్లేస్మెంట్స్ జరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను నిరూపించుకొని ఉద్యోగాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు నందు 12/3/2022 ఉదయం 10 గంటల నుంచి 4 కంపెనీలతో మనం స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ 4 కంపెనీసు మనకి ఎంఎన్సి కంపెనీసు, లలిత జ్యువెలరీసు, బైజూసు, బెస్ట్ బై, అలాగే మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, వీటికి 18 నుంచి 27 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతి యువకులు అర్హులు. కాబట్టి వీళ్ళందరికీ 11,000 జీతం నుంచి 30,000 వరకు జీతం ఉంది. సో వాళ్ళ అర్హత వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టు కంపెనీ వారు వాళ్ళ నామ్స్ ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలు, ప్రకాశం జిల్లా, అలాగే విజయవాడలో పనిచేయాల్సి వస్తుంది సెలెక్ట్ అయినటువంటి వారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనకి చదువుకొని పాస్ అవుట్ అయినటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, ఇక్కడ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్ నిబద్ధత పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని అంతర్జాతీయ స్విమ్మర్ గోలి శ్యామల అన్నారు. ఒంగోలు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ తరగతులలో వ్యక్తిత్వ వికాసంపై శ్యామల ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని ఉంటుందని, దానిని కఠోర శ్రమ క్రమశిక్షణ అవసరమని చెప్పారు. రెడ్ క్రాస్ ట్రెజరర్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి, మోహన్ రావు, కోఆర్డినేటర్ జీవి రవికుమార్, ఆర్డీఎఫ్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి యొక్క అడుగుజాడల్లో ఈ రాష్ట్ర శాఖను, రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖను భారతదేశంలో పోతే డిసిన్ఫెక్టెంట్ టన్నెల్స్, మాస్కులు, శానిటైజర్స్ ఇక అతిథులుగా మేడం గోలి శ్యామల గారు వారి హస్బెండ్కి అవార్డు, రెడ్ క్రాస్ ఇస్తున్నటువంటి మహిళా హ్యూమానిటీ అవార్డు తీసుకోవడానికి. ఇందులో భాగంగా ఈరోజు మీరందరూ కూడా దేనికి వచ్చారు, ఒక సర్టిఫికేట్ కోసం వచ్చారు. కానీ మీరు ఈ యొక్క ఈ 3 రోజుల ట్రైనింగ్లో మీరు మంచి ఉత్తమమైన పౌరులుగా మేము తీర్చిదిద్దుతాం. ఈరోజు నేర్చుకున్నది మీరు మళ్ళీ రేపు మాకు 3వ రోజు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు మాకు ట్యూటర్ శ్రీను రవికుమార్ గారు చాలా చక్కగా చెప్తారు. మాకు ఎస్ఎట్ ఈ యొక్క ప్రోగ్రామ్కు, ఫస్ట్ ఎయిడ్ ప్రోగ్రామ్కి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇంత సక్సెస్గా జరుగుతుందంటే కారణం జి రవికుమారు. ఆయన చెప్పేవన్నీ కూడా కూలంకషంగా వినండి, తర్వాత నేర్చుకోండి, బాహ్యాట్ చేయండి, తర్వాత దీన్ని మీరు కొనసాగించండి. ఈరోజు సర్టిఫికేట్ లేదా జాబ్ వస్తుందని వచ్చారు, కానీ అలా కాదు. ఇది మీ జీవితంలో మంచి ఒక పార్ట్ అవుతుంది. మొన్ననే మనం చూసాము నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మన మినిస్టర్ గారు చనిపోవడం, అదే స్కిల్ఫుల్ ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ చేసుకున్నటువంటి కన్నా వాళ్ళు ఉంటే ఆ రోజు ఆయన చనిపోవడానికి ఆస్కారం ఉండేది కాదు, తప్పకుండా బతికించుకునే వాళ్ళు. అలానే రీసెంట్గా మనకు 5వ తారీఖు 1వ తారీఖు మనకు శివరాత్రి మహోత్సవం సందర్భంగా కూడా ఒక పేషెంట్ హార్ట్అటాక్ వస్తే మన రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఆయన సేవ్ చేశారు. అంటే వాళ్ళలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీ నిత్య జీవితంలో ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీ వాటిని మనం చక్కగా వాళ్ళను రక్షించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నా పేరు గోలి శ్యామల, మీరు గూగుల్లో సర్చ్ చేసి చూడొచ్చు.
अंटे प्रती ఒక్క జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది మనం ఎందుకు పుట్టామో అనేది ఒక పర్పస్ ఉంటుంది కానీ అది మనం తెలుసుకోం అది తెలిసే వరకు మనం ఆపర్చునిటీస్ వెంట పరుగులు పెడతాం ఓకే బెటర్ ఆపర్చునిటీ అటు సైడ్ ఉంది అటు వెళ్దాము ఇటు ఉంది ఇటు వెళ్దాము అంటే ఒక గోల్ ఏమ ఉండదు మనకి సో ఏది బెటర్ అనిపిస్తే అటు వెళ్తాం కానీ మన లైఫ్ మనకి ఎందుకు వచ్చామో మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టామో అనేది ఒక పర్పస్ ఉంటుంది దానికి అది ఎప్పుడైతే మనము తెలుసుకొని దానికి కనెక్ట్ అవుతామో 100% ఎఫర్ట్స్ పెట్టి దానిలో మనము ఎక్స్‌పర్ట్స్ అవుతాం మనము మన జీవితంలో ఎదుటి వాళ్ళకి కొంత ఉపయోగపడితే గనక మన తర్వాత చెప్పుకోవడానికి మనకంటూ ఒక చరిత్ర ఉంటుంది సో మనం ఏంటి అనేది మనం తర్వాత జనరేషన్ ఎవరైతే చెప్పుకుంటారో అదే మనం అదే మన ఆస్తి మీరు కోట్ల సంపాదించిన లేదా కోట్ల అప్పు పెట్టిన ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ మనం పోయిన తర్వాత మనం ఏం అచీవ్ చేసామో మన బ్రతుకుండగా ఏం చేసాం అనేది మాత్రమే మనం వెనుకుంటుంది అదే మన ప్రాపర్టీ జిల్లాలో పొగాకు కొనుగోళ్లకు రంగం సిద్ధమవుతుంది ఈ నెల 14వ తేదీ నుంచి వేలం కేంద్రాలు ప్రారంభం కానున్నాయి కలిగిరి డీసీపల్లి ఒంగోలు 1-2 కందుకూరు 1-2 పొదిలి కనిగిరి వెల్లంపల్లి టంగుటూరు కొండపి వేలం కేంద్రాల పరిధిలో తేలిక నేలల్లో 26603 హెక్టార్ల నల్లరేగడి నేలల్లో 23112 హెక్టార్ల పొగాకు సాగు చేశారు ముందుగా తేలిక నేలల్లో పొగాకు వేలం ప్రారంభించి తదుపరి నల్లరేగడి నేలల్లోనే పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి వేలం కేంద్రాల్లో రైతుల కోసం బోర్డు అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు ఒంగోలు 2 టంగుటూరు కనిగిరి కలిగిరి వేలం కేంద్రాలను మార్చి 28న ప్రారంభించనున్నట్లు పొగాకు బోర్డు ఆర్ఎం వేణుగోపాల్ తెలిపారు పొగాకు వేలల్లో పాల్గొనే వ్యాపారులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు తదుపరి వ్యాపారాలు జాబితా ప్రకటిస్తామని చెప్పారు రైతులు 25,000 వరకు పొగాకు బ్యారెల్ను కలిగి ఉన్నారని వీరందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని అమ్మకాలు జరిగేటప్పుడు రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని ఆర్ఎం కోరారు కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసుకున్న పొగాకు రైతులు తమ పేర్లను ముందస్తుగా బోర్డు సూపరింటెండెంట్కు తెలియజేయాలని చెప్పారు ఈ సంవత్సరం మనకి ఎస్ఎల్ఎస్ ఎస్బిఎస్ రీజన్లో నుండి 14 మార్చి 14 సోమవారం వచ్చే సోమవారం మనకి మొత్తం కూడా 7 ప్లాట్ఫారాల్లో ఆక్షన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మార్చి 28 ఒక 4 ప్లాట్ఫామ్స్లో లైట్ సైలు బ్లాక్ సైల్లో మొత్తం కూడా ఇంకొక 4 ప్లాట్ఫామ్స్లో స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో ఆక్షను అన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఒక 4 ప్లాట్ఫామ్స్ లేటుగా జరుపుతున్నాం 28వ తారీఖు ఇవి ఎక్కువ అయిన క్వాంటిటీ ఉన్నటువంటి ఈ 7 ప్లాట్ఫామ్స్ మనకు 14వ తారీఖు జరుగుతాయి తర్వాత మనకి ఈ ప్రిపరేషన్ కూడా వేయ్మెంట్స్ తర్వాత రిపేర్స్ జనరేటర్ వేయ్మెంట్ వేయింగ్ స్కేల్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు తర్వాత మళ్ళక సీజనల్స్ రిక్రూట్మెంట్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి తర్వాత 28వ తారీఖు మా కర్ణాటక అన్నీ అయిపోతాయి కాబట్టి మిగతా ప్లాట్ఫామ్స్ కూడా మొదలు పెట్టేస్తాం అప్పుడు దాన్ని మన ఉన్నటువంటి 11 ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అవుతాయి లైట్ సైడ్లో బ్లాక్ సైడ్లో అవి కండిషన్ ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కండిషన్ ఒకసారి చూసుకుంటే రిజెక్షన్ కాకుండా వీలెంతకుండా ఎందుకంటే ఒక బేల్ వెనక తీసుకోవాలంటే చాలా వేయ ప్రయాసాలు టైం వేస్ట్ పాపం తర్వాత వేయ్మెంట్ కూడా మన కాటాలు ఉంటాయి రైతుల దగ్గర మన చక్ర కాటాలు ఉంటాయి అవి వేసుకొని వస్తే మాన్యువల్ కాటాలు ఉంటాయి అన్నమాట వేసుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది తెలియక 10 కేజీలు 15 కేజీలు ఎక్స్ట్రా తెస్తారు మన లైన్లో వరుసగా రైతులు ట్రాక్టర్లు ఉన్నప్పుడు లేట్ అవుతుంది అట్లాగా ఆగు తీయటం ఒక్కొక్క రైతుకి డిలే అవుతుంది మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే రైతులు ఒకసారి వచ్చి మళ్ళీ రెండోసారి పోయి తెచ్చుకోవాలి ఆ రైతులు కూడా ఉంటారు చీరాల మండలం బుర్లవాలిపాలెం సాయి కాలనీకి చెందిన దేవరకొండ ప్రేమసాగర్ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అండర్ 17 పోటీలలో 73 కిలోల విభాగంలో బంగారు పథకాన్ని సాధించాడు ప్రేమసాగర్ తల్లిదండ్రులు ప్రవీణ్ స్వాతిలతో పాటు పలువురు అభినందించారు ఈ నెల 5-6 తేదీల్లో కడప జిల్లాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పథకాన్ని సాధించాడు ఈ కార్యక్రమంలో కోచి శ్రీనివాస్ ప్రసాద్ పొన్నారావు తదితరులు పాల్గొన్నారు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కడపలో జరిగిన ఏరియాలో వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ప్రేమ్ సాగర్ మొదటి స్థానంలోను సంతోష్ వచ్చేసి 3వ స్థానంలోను 3వ స్థానం పొందారు ఇది మన
ఏరియాకి చీరాలకి మరి సర్వమిత్ర వ్యాయామ సంఘానికి నెక్స్ట్ వచ్చేసేసి ప్రకాశం జిల్లాకి గర్వకారణం. ఒక డాక్టర్గా కానీ లేదా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ నేను చెప్పేది ఏమంటే మన యంగ్స్టర్స్లో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని తల్లిదండ్రులు గురువులు పెద్దలు గైడ్ చేసి వాళ్ళని ముందుకు కనుక నడిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన ఏరియాకి మన రాష్ట్రానికి దేశానికి గర్వకారణం అవుతారు. ఇటువంటి శక్తి ప్రతి పిల్లవాడిలో ఉంటుంది. వాటిని గుర్తించి టీచర్స్, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్, కోచెస్ వాళ్ళని కనుక క్రమ పద్ధతిలో కనుక శిక్షణ ఇచ్చి ముందుకు నడిపిస్తే వీళ్ళు కూడా మన దేశానికి కాంపిటీషన్ జరిగింది. ఈ కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. నా స్నేహితుడు సంతోష్ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. దీని అంతా కారణం శ్రీనివాస్ ప్రసాద్ సార్ అండ్ పునారావు సార్ గారు అండ్ సిద్ధయ్య గారికి కృతజ్ఞతలు. నాకు ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఉంది వీళ్ళ దగ్గర చేసినందుకు. సార్ దగ్గర నాకు శిక్ష ఇస్తున్నాడు మినిమం 4 ఇయర్స్ నుంచి. ఇంకా సపోర్ట్ ఉంటే పైకి వెళ్తామని 1919లో పెద్దవాడు నిర్మించారు. 1950 నుంచి ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ శిక్షణ జరుగుతుంది. ఇప్పుడు కడపలో జరిగినటువంటి 5-6 తేదీలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్రేమ్ సాగర్కు, అలాగే బ్రాంజ్ మెడల్ సంపాదించినటువంటి సంతోష్కు ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఫ్యూచర్లో కూడా మంచి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, మంచి మెడల్స్ సంపాదించి. పుల్లల చెరువులో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 19 రిక్షాలను పంచాయతీలకు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి అందజేశారు. ఎంపీపీ మందా లాజర్ చేతుల మీదుగా రిక్షాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ బాలునాయక్, రెంటపల్లి సుబ్బారెడ్డి, కందుల వెంకటయ్య, కంచెర్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ధోరణాలలో రాస్తారోకో నిర్వహించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, పలువురు జేఏసీ నాయకులు హాజరయ్యారు. రాస్తారోకో సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జున్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, షేక్ మాబు, రావిక్రింది సుబ్బరత్నం, జడి లక్ష్మయ్య, దొడ్డ శేషాద్రి, షేక్ ఇస్మాయిల్, దేశు నాగేంద్రబాబు, చంటి దానం, ఈదర మల్లయ్య, షేక్ సమద్భాష, షేక్ జుబైర్, షేక్ మౌలాలి, షేక్ రఫీ, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకారం జిల్లాలో 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఈరోజు భారీ ఎత్తున రాస్త రోకంలో నిరసన ర్యాలీలు చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గత 4 రోజులు కరోనా మహమ్మారి మానవాళిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కరోనా థర్డ్ వేవ్ నుంచి ఊపిరి పీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే మరో విషయాలను వెల్లడించారు. అదే కరోనా 4th వేవ్. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతుంది. కోవిడ్-19 వరుసగా 3 వేవ్లుగా మన దేశంలో విజృంభించింది. థర్డ్ వేవ్ ప్రాణాంతకం కాకపోయినా సెకండ్ వేవ్ మాత్రం యావత్ ప్రపంచం వణికిపోయేలా లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హాస్పిటల్స్లో, ఇళ్లల్లో శ్వాస అందక ఊపిరి ఆగిన సంఘటనలు ఎన్నో లెక్కకు మించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్తో ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. కేసుల సంఖ్య త్వరగానే తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ప్రాణ నష్టం కూడా తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ ప్రారంభమయ్యేందుకు 6 నెలల సమయం పట్టింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్ వచ్చేందుకు 4 నుండి 5 నెలల సమయం పట్టింది. థర్డ్ వేవ్తో ఈ మహమ్మారి ముగిసిపోతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు ఉలిక్కిపడే అంశాలు వెల్లడించారు. ఆ అంశమే ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ఎంట్రీ ఇవ్వనున్నదని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. మరో 4 నెలల్లో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావచ్చనేది కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అంచనా. జూన్ నెలలో ప్రవేశించి అక్టోబర్ వరకు ఉండొచ్చని చెబుతున్నారు. మన దేశంలో 4th వేవ్ జూన్ 22 నాటికి ప్రారంభం కావచ్చని తాజా అంచనా. అయితే కరోనా 4th వేవ్ తీవ్రతపై ఇంకా అంచనా వేయలేదు. వైరస్ సంక్రమణ కొత్త వేరియంట్ బట్టి ఉంటుందని తెలుస్తోంది. కోవిడ్ బూస్టర్ డోస్, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై కరోనా 4th వేవ్ తీవ్రత తెలుస్తుందని కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి కరోనా 4th వేవ్ పీక్స్కి చేరుతుందని అంచనా. గతంలో కరోనా 3rd వేవ్ ఈ విషయంలో ఖచ్చితంగా అంచనా వేసింది కూడా కాన్పూర్ ఐఐటీ పరిశోధకులే కావడం గమనార్హం. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ప్రస్తుతం రోజుకి 10,000 నమోదవుతున్నాయి. కరోనా కొత్త కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకి తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 4,29,46,119కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 114,000 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 5,13,734 మంది మరణించారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. ఇటీవల బిల్ గేట్స్ కోవిడ్ ముందు తర్వాత ప్రపంచ పరిణామాలు అన్న అంశంపై ఓ విదేశీ ఛానల్కు ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. 4th వేవ్తో రాబోయే మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం ఉందని అన్నారు. కానీ ఇది కరోనా వైరస్ కుటుంబం నుంచి కాక వేరే వ్యాధికారక వైరస్ల నుంచి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేలేమని చెప్పారు. ఇప్పటికే వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రపంచ జనాభాలో చాలామంది స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్ వేరియంట్ నుంచి తట్టుకోగలిగామని అన్నారు. ఈ వేరే రకం వైరస్ కూడా వృద్ధులు, ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటీస్ వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని బిల్ గేట్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వ్యాక్సిన్లతో పాటు వృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా రాబోయే మహమ్మారి నుంచి కూడా బయటపడగలదని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వ్యాక్సినేషన్పై ఎక్కువ ఖర్చు పెట్టి మరింత దృష్టి పెట్టాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వాడల్లో రాయితీపై ప్లాట్ల కేటాయింపునకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను కేటాయించేందుకు ఏపీఐఐసి చర్యలు తీసుకుంటుంది. పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు రాయితీపై ప్లాట్లను కేటాయించాలని ప్రణాళిక రూపొందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరిశ్రమలు స్థాపించాలని ఆసక్తి చూపే యువకులకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తుంది. పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ఫ్లాట్లు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జిల్లాలో పలు ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను రూపొందించడం జరిగింది. మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్, సింగరాయకొండ, రాగమక్కాపల్లి, మాలకొండాపురం, చీరాల, గిద్దలూరు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటు నాగరాజపల్లిలో ఫుడ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ 999.72 ఎకరాలలో ఏర్పాటు చేశారు. దీనిలో 467 ఫ్లాట్లు రూపొందించారు. సింగరాయకొండ పారిశ్రామిక వాడ 136 ఎకరాలలో ఏర్పాటైంది. దీనిలో 122 ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. దొనకొండ వద్ద గల రాగముక్కపల్లి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కును 43.79 ఎకరాలలో ఏర్పాటు చేశారు. దీనిలో 266 ఫ్లాట్లు ఉన్నాయి. అదేవిధంగా పామూరు మండలంలోని మాలకొండపురంలో 55.48 ఎకరాలతో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారు. దీనిలో 356 ఫ్లాట్లు ఉన్నాయి. ఇంకా రాగముక్కపల్లిలో 50 ఎకరాలలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేశారు. దీనిలో 5 ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. చీరాల ప్రాంతంలో 33.57 ఎకరాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారు. గిద్దలూరులో 40 ఎకరాలు, ఒంగోలులో 40.84 ఎకరాలు, వుడ్ కాంప్లెక్స్లో 16.51 ఎకరాలు, మార్కాపురం వద్ద 47.77 ఎకరాలలో పారిశ్రామిక వాడలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పారిశ్రామిక వాడల్లో 2,400 ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,342 ఫ్లాట్లు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఫ్లాట్లు కేటాయించారు. ఫ్లాట్లు రూపొందిన లబ్ధిదారులు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ఫ్లాట్లు పొందిన వారిలో ఎస్సీ ఎస్టీలకు రాయితీపై తక్కువ ధరకు ఫ్లాట్లు కేటాయించినట్లు
జోనల్ మేనేజర్ తెలిపారు. మధ్యపాడు గ్రోత్ సెంటర్లో 31 ఫ్లాట్లు, సింగరాయకొండ పారిశ్రామికవాడలో 12 ఫ్లాట్లు, రాగముక్కపల్లి పారిశ్రామికవాడలో 233 ఫ్లాట్లు, మాలకొండాపురం పారిశ్రామికవాడలో 356, నాగరాజపల్లిలోని ఫుడ్ పార్కులో 2 ఫ్లాట్లు, చీరాల పారిశ్రామికవాడలో 336 ఫ్లాట్లు, గిద్దలూరు పారిశ్రామికవాడలో 72 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు జోనల్ మేనేజర్ గోపీకృష్ణ తెలిపారు. పరిశ్రమలు స్థాపించాలని ఆసక్తి కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇంతవరకు మేము జిల్లాలో 8 ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేసి అలాట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాము. దాంట్లో మెయిన్గా గ్రో సెంటర్ గుండ్లాపల్లి 999.72 ఏకర్స్లో 467 ఫ్లాట్లు డెవలప్ చేసి ఇప్పుడు 436 ఫ్లాట్లు కూడా అలాట్మెంట్ జరిగింది. అలాగే ఇప్పుడు వేకెంట్గా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కొన్ని ఫ్లాట్స్ వేకెంట్గా ఉండవి. ఎస్సీకి సంబంధించి 25 అలాగే ఎస్టీకి సంబంధించి కేటగిరీకి సంబంధించి 6 ఫ్లాట్లు ఉండవి. ఈ కేటగిరీ సంబంధించి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే మేము డిఐపిసిలో పెట్టి వాటి అలాట్మెంట్ కూడా త్వరగా జరుగుతానికి కృషి చేస్తాము. అలాగే బీపీఎస్సీజెడ్ ఒంగోలు 262.87 ఏకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. అలాగే అక్కడ 48 ఫ్లాట్లు డివైడ్ చేసి 35 అలాటీస్ కూడా మేము ఇప్పటి వరకు అలాట్మెంట్ చేసాము. ఇప్పుడు 13 ఫ్లాట్లు వేకెంట్గా ఉన్నాయి. వాటిలో ఎస్సీ కేటగిరీకి 8, అలాగే ఎస్టీ కేటగిరీకి 2 ఫ్లాట్లు ఇప్పుడు రిజర్వ్ చేసి పెట్టుండాము. అలాగే ఐపీ సింగరాయకొండ దాంట్లో కూడా 136.08 ఏకర్స్ మేము డెవలప్ చేసి 122 ఫ్లాట్లు డెవలప్ చేసి 107 ఫ్లాట్లు అలా ఆల్రెడీ అలాట్ చేసిండాము. ఒక 12 ఫ్లాట్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నవి. దాంట్లో ఎస్సీకి సంబంధించి 6 ఫ్లాట్లు, ఎస్టీకి సంబంధించి 6 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నవి. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ రాగముక్కలపల్లి అనే విలేజ్లో మేము 43.79 ఏకర్స్లో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేసి ఉండాము. టోటల్ ఫ్లాట్స్ కూడా ఇప్పుడు వేకెంట్గా ఉండేవి 233 ఫ్లాట్లు ఉండవి. దాంట్లో 25 ఎస్సీ కేటగిరీకి, 18 ఎస్టీ కేటగిరీకి, 107 ఫ్లాట్స్ బీసీ కేటగిరీకి కూడా మనం రిజర్వ్ చేసి పెట్టి ఉండాము. అలాట్మెంట్కి రెడీగా ఉన్నవి. అలాగే ఫుడ్ పార్క్ నాగరాజుపల్లిలో కూడా 50 ఏకర్స్ మేము డెవలప్ చేసి ఉండాము. అలాగే ఆటోనగర్ చీరాలో రీసెంట్గా మేము డెవలప్ చేసి ఉండాము. 43.7 ఏకర్స్, 466 ఫ్లాట్లు వేకెంట్గా ఉన్నాయి. వాటిలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 75, అలా ఎస్టీ కేటగిరీకి సంబంధించి 28 ఫ్లాట్లు కూడా ఖాళీగా ఉన్నవి. రీసెంట్గా ఒక 3 అప్లికేషన్లు కూడా అలాట్మెంట్ జరుగుతూ ఉన్నవి. స్క్వేర్ మీటర్ రేటు కూడా మేము ఫిక్స్ చేసి ఉండాము. చీరాల 2238 రూపాయలు ఫర్ స్క్వేర్ మీటర్. అలాగే ఐపీ గిద్దలూరులో కూడా మేము 40.85 ఏకర్స్ డెవలప్ చేసి ఉండాము. దాంట్లో 72 ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నవి. ఇది చాలా ఓల్డ్ పార్క్ అండి. అది ఎస్సీకి సంబంధించి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 23, అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 6 ఇండస్ట్రీలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. గృహ నిర్మాణాలు, లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్ అధికారులతో. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్. భూసేకరణ చెల్లింపులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక. కొత్తపట్నం మండలం ఈతముక్కలలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పల్లెబాట. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ. మార్కాపురం జిల్లా సాధన కోసం ఉధృతమైన ఆందోళన, పలు చోట్ల రాస్తారోకోలు. సత్యా న్యూస్లో నేటి మాట. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదవారి గురించి ఆలోచించు.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.